నాకు కావాల్సింది బుద్ధి పెరగటానికి మంత్రాలు నెట్టుకునే మీలాంటి సేవకులు కాదు. అది తెలీదా నీకు? వాడెక్కడా? మీ అందరి గురువు నేను వాణ్ణి చూడాలి. పిలువాణ్ణి గిరీశం కాదు, పిశాచి. నేను ఆవాహన చేసి రప్పించిన నిడమర్తి వారి పిశాచి, సావిత్రి అనే రక్త పిపాసి. గిరీశం, గిరీశం! అయ్యో మాధవ శాస్త్రి, మీరిక్కడున్నారా? నేను చూడలేదు. నేను వీళ్ళతో చెప్తున్నాను, మాధవ నాకు విరోధి కాదు అని. అదే కదా నిజం? మిత్ర నా చెల్లెలు కదా, దాని దేవుడు మాధవ శాస్త్రి. మీరు నా బావాని అందరికీ చెప్పుకోవడం నాకెప్పుడు గౌరవమే. ఇనుప మీకు కొట్టి నన్ను బంధించి ఊరి నుంచి పంపించేయాలనుకుంటే నీ విషయం. నమో నమః. నేను మృత్యువుగా మారిపోతాను, మీ అమ్మకి మీ ఇంటి పునాదులు లేపేస్తాను. మీరు నా మాటల్ని అపార్థం చేసుకున్నట్టున్నారు. నేను మీతో నా కష్టాన్ని చెప్పుకోవడానికి వచ్చాను. ఎక్కడో ఉండి మీకు ఈ రామవరంలో ఆస్తిందుకు చెప్పండి. ఈ ఇల్లు నాకు వదిలే మాధవన్న. కలియుగం కన్నుణ్ణి కదా నేను అడుగుతున్నది, నాకు వదిలేవా? ఆశపడుతున్నాను. నా తమ్ముడిని జీవోత్సవం చేసింది ఎవరో తెలుసా? నీ తమ్ముడు సురేంద్ర. ఆ రోజున తమ్ముడిని కొట్టినందుకు నీ తమ్ముడిని కొలం దగ్గరకు తీసుకువెళ్ళి తోసేసి చంపేశాను. ప్రాణాన్ని శరీరం నుంచి వేరు చేసింది నేనేరా. నిడమర్తి సావిత్రిని నా పగ తీర్చుకోవటానికే నియమిత ప్రత్యక్షమయ్యా. ఆది కేశవ ప్రాణాన్ని తీశాను. నీకు అర్థమైంది కదా నా శక్తి? ఇక నాకు కావాల్సింది ఇదే. దీనికోసమే నేను ఎదురు చూస్తున్నాను ఇంతకాలం నుంచి. లక్షలాది మంత్రాలు చదివి మంత్రసిద్ధి పొందిన మాధవశాస్త్రి ఆవాహన చేస్తే సావిత్రి వచ్చి తీరుతుంది. ఆ మైకురాలు ఏం చెయ్యొద్దు? చిన్నతనం నుంచి నాకు సావిత్రి అంటే ప్రాణం. ఇక మమ్మల్ని వేరు చేయడం ఎవరి వల్ల కాదు. ఆలోచించి తీసుకున్న నిర్ణయమే కదా. అనుమానం ఎందుకు రా కుక్క? శక్తి ఉంటే అడ్డుకోరా నన్ను. Oh!
మాత్రమే కాదు పర్సనాలిటీ డిసార్డర్ ఉన్న వ్యాధిగ్రస్తుడివి కూడా. గద్వాలు వాళ్ళ ఇంట్లోనే నడుగు పెట్టిన రోజు, నీ గుండెలపై కాలు పెట్టిన నిమిషం నాకు అర్థమైంది గిరీశం, భయంకరమైన రోగివే శిక్షించాల్సిన క్రూరుడివి నువ్వేనని. కుటుంబ పగ నుంచి, పాపాల నుంచి విడిపించి ఈ ఇంటిని ఒక ఆలయంగా మారుస్తానని నేను తులసికి వాగ్దానం చేశాను. ఈనాటి నుంచి తను ఇక్కడే ఉండు. అంతకంటే ముందుగా నీలో ఉన్న సావిత్రి చావాలి. ఆ మరణం నీకు వ్యాధి నుంచి, అనుభవించాల్సిన శిక్షల నుంచి విమోచనం కలిగిస్తుంది. హింస దుష్ట శిక్షణ కోసమే అయితే అది ధర్మమే, మానవ ధర్మం. నేనుంచి దాన్ని వేరు చేస్తున్నా. ఏమిటి నీ దయ్యాలన్నీ పోయాయి అనుకుంటే నెక్స్ట్ టీమ్ వచ్చేసినట్టుందే? వద్దు, నాకు ఇల్లు వద్దు, నేను మీతోనే వచ్చేస్తాను. నాన్న, నన్ను వదిలేసి వెళ్ళొద్దని బాబుకి చెప్పండి, నాకు ఇల్లు వద్దు. మొండితనం వద్దు, ముందు నువ్వు మాధవ దగ్గర నుంచి తాళం చెవి తీసుకో. ఏమైంది మీకు? ఆస్తి మీద ఆశ కలిగింది కదా, నేను చెప్తున్నానుగా నాకు ఇవేమీ వద్దని. తులసి, నీకు మనసుంది కానీ తెలివితేటలు లేవు. నువ్వు కాకపోతే ఇంకెవరు ఈ ఇంటికి యజమానురాలు. చట్ట ప్రకారం ఇక్కడున్న ఈ ఆస్తి మొత్తం నీకే సొంతం. నువ్వు కోటీశ్వరాలివి. ఈ ఇల్లు చీకటి నిండిన లక్క ఇల్లు కాదు. మనుషులు హాయిగా నివసించదగిన లక్షణమైన, ప్రశాంతమైన, ప్రకాశవంతమైన ఇల్లుగా నేను మార్చేశాను. నీకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాను. జీవితాంతం నీతో కలిసి సంతోషంగా ఇక్కడ ఉండాలని ఆశపడ్డాడు నా తమ్ముడు. బావ సొంతం చేసుకోవాలని ఎంతో ఆశపడ్డ ఇల్లది. మరి నువ్వు కూడా ఇక్కడే ఉండాలి. రేపు గద్వాల్ హరినారాయణ గారి వంశం వారసులు ఈ ముంగిట్లో ఆడుకోవాలి. ఇది నా ఆశ కాదు, కోరిక. అందరూ బయలుదేరుతున్నట్టున్నారు, ఇదే సరైన టైము. ఇక టైం వేస్ట్ చేయకుండా మన అందరం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. వెళ్ళొస్తాం. ఏమిటిది నాతో చెప్తున్నారు? వెంకయ్య మావయ్య, విరిగిన పెంకులు మార్చడం, ఇల్లు బాగు చేయడం అంటే వీడికి చాలా ఇష్టం. చాలా బాగా చేస్తాడు కూడా. అందువల్ల ఇక మీదట మీకు అసిస్టెంట్గా వీడు ఇక్కడే ఉంటాడు. అయ్యా, ఏంటండి ఇది? మీరు నన్ను అయిపోయింది, నా జీవితం ఇప్పుడే సమాప్తం. శతకోటి సూర్యుల తేజమే ద్రోణ, అరాచక శక్తులకు అగ్నికణమే ద్రోణ, ఓంకార హ్రీంకార నాదమే ద్రోణ.